హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఫర్ మహి ఈరోజు జామాకులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము ఈ జామాకులో వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జామాకులలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది కాపర్ ఉంటుంది లో పొటాషియం ఉంటుంది హై యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ జామాకులలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది మంచి కొల్లాజెన్ ప్రొడక్షన్ చేస్తుంది హెయిర్లో కానీ లేకుంటే మనం ఒకరు స్కిన్కు యూజ్ చేసినప్పుడు లేకుంటే లోపలికి తీసుకున్నప్పుడు ఈ డికాక్షన్ లోకల్ లోపలికి మనం తాగినప్పుడు ఈ కొల్లాజెన్ ప్రొడక్షన్ చేస్తుంది ఈ జామాకులో అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మంచి హెయిర్ గ్రోత్గా పనిచేస్తుంది తొందరగా హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది హెల్తీగా మన వెంట్రుకలు పెరుగుతాయి కూడా ఈ జామాకల్లో ఉన్న గుణం అటువంటిది ఈ జామాకల్లో ఎక్కువగా యాంటాక్సిన్ ప్రాపర్టీస్ ఉంటుంది ఎందుకంటే యాంటాక్స్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఫ్రీ రాడికలు అంటే మన చర్మానికి కానీ మన శరీరం కానీ మన వెంట్రుకలలో కూడా హాని చేసే కణాలు ఉన్నప్పుడు వాటిని ఫ్రీ రాడికలను రిమూవ్ చేసి మన ఎయిర్ను కూడా హెల్తీగా ఇది ఉంచుతుంది తొందరగా మంచిగా పెరుగుతాయి కూడా అందుకే యాంటీఆక్సిడెంట్ ఉండడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ని కానీ ఇది ప్రివెంట్ చేస్తుంది రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఒకళ్ళ హెయిర్ డ్యామేజ్ అయినా కూడా ఇది తీసివేస్తుంది దీనిలో ఎక్కువగా లైకోపిన్ ఉండటం వల్ల మంచి హెయిర్కు ప్రొటెక్షన్ ఇస్తుంది యువీలెట్ అంటే అల్ట్రా వాలెట్ రేస్ వల్ల మన హెయిర్ లాస్ అయినా ఒకవేళ హెయిర్ కలర్ చేంజ్ అయిపోయినా కూడా అది కూడా రాకుండా ప్రివెంట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఈ జామాకుల కషాయంలో తలకు మన స్కాల్ప్కు మంచిగా మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఆ పోలికిల్లో ఉన్న డస్ట్ కానీ తీసివేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి కిల్స్ యాక్టివ్ అయ్యి వాటి న్యూట్రిషన్ అంటే జాముకల కష్టం ఉండే న్యూట్రిన్స్ మొత్తము ఇది అబ్జర్వ్ చేసుకొని మంచి హెల్దీగా హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ లాస్ను కూడా ఇది తీసివేస్తుంది ఇక కిల్స్ కూడా హెయిర్ ఫుల్ అంటే రూట్స్ ఈ న్యూట్రియన్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని దాంతో హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది స్ట్రాంగ్గా హెయిర్ హెల్దీగా ఇది దీని గ్రోత్ కూడా ఇస్తుంది ఈ జామాకులో ఉన్న విటమిన్ సి వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ తొందరగా ఫామ్ అవుతుంది ఒకవేళ మన తలకు దురద ఉన్నప్పుడు అంటే డస్ట్ ఫామ్ అయినప్పుడు ఈ తల దురద వస్తుంది ఏదన్నా దురద ఉన్నప్పుడు హెయిర్ అండర్ రూట్ కింద కూడా ఉన్న డస్ట్ను కూడా ఇది తీసివేసి డ్రాండ్రఫ్ను కూడా రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది ఎక్సెసివ్ ఆయిల్ ఫామ్ అయ్యి తల ఒకసారి దురదనిపిస్తుంది ఎక్సెసివ్ ఆయిల్ను కూడా తీసివేసి వేస్తుంది స్కాల్ఫ్ను కూడా మాడను కూడా హెల్తీగా ఉంచుతుంది క్లీన్ గా కూడా ఉంచుతుంది వెంట్రుకల చివర్లు చిట్లినట్టు అయినప్పుడు ఈ కషాయం యూజ్ చేస్తే ఈ స్ప్రిటర్ కూడా తీసివేస్తుంది దీనికి ఖచ్చితంగా స్ప్రిటర్ స్ రాకుండా చేస్తుంది ఉన్న తీసివేస్తుంది ఈ జామాకుల కషాయము అనేది ట్రిగ్గర్ హెయిర్ గ్రోత్ అని చెప్పాలి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఈ కషాయం మనం అప్లై చేస్తే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనకు వీలు ఉన్నప్పుడల్లా ఈ కషాయంతో మంచిగా మసాజ్ చేసుకుంటే తప్పకుండా హెయిర్ మంచి గ్రోత్ వస్తుంది తొందరగా పెరుగుతుంది హెయిర్ డ్యామేజ్ తీసివేస్తుంది హెయిర్ కూడా హెల్తీగా షైనీగా కషాయాన్ని ఎలా తయారు చేయాలంటే ముందు వాటర్ని మనంటే కావాల్సిన ఎంతో క్వాంటిటీ వాటర్ కావాలో ఒక కప్పు వాటర్ను బాయిల్ చేసి బాయిల్ అవుతున్న వాటర్లో ఒక నాలుగు నుండి ఐదు జామాకులు వేయాలి వేసి మంచిగా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మరగనిచ్చిన తర్వాత ఈ స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఆయము గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మంచిగా మసాజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ కానీ ఉండి తర్వాత మనము తలస్నానం చేస్తే సరిపోతుంది తప్పకుండా హెయిర్ గ్రోత్ వస్తుంది ఈ టిప్ని మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా జామకులు ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ